కరోనా సృష్టించిన ఆకలిపై యుద్ధం చేద్దాం రండి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించినటువంటి ఈ లాక్ డౌన్ నేపథ్యంలో ఎంతో మంది పేదవారు ఒక పూట భోజనాన్ని కూడా నోచుకోక ఆకలితో అలమటిస్తున్నటువంటి క్రమంలో గత 33 రోజులుగా మేము నిరంతరాయంగా నిత్యావసర వస్తువులు గాని బియ్యం గాని కూరగాయలు గాని అందించి ఒక పూట అయిన భోజనాన్ని పెడుతూ వస్తున్నాం. మీరు కూడా ఈ రోజు పేదవారికి మీ కళ్ళ ముందు ఆకలితో అలమటిస్తున్నటువంటి వారికి ఒక పూట భోజనాన్ని పెట్టి గో హంగర్ గో అనే విధంగా ఈ ఆకలిపై యుద్ధాన్ని ప్రకటించండి, ఆకలిని తరిమివేయండి. దీనిలో మీరందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఈ రోజు మా యొక్క ఛాలెంజ్ ని మన ప్రియతమ గవర్నర్ గారు మనసున్న మహారాణిలాగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా స్పందిస్తున్నటువంటి గవర్నర్ గారికి మేము ఈ గో హంగర్ గోలో పాల్గొని వారు కూడా విస్తృతంగా తమ యొక్క సహాయాన్ని పేద ప్రజలకు అందించి ఆకలి తీర్చాలని వారిని మేము కోరుతా ఉన్నాం. అదే విధంగా మా సోదరుడు రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా మా నాయకులు షబ్బీర్ అలీ గారు, మరి కొండ విశ్వేశ్వర రెడ్డి మాజీ ఎంపీ గారు కూడా ఈ గో హంగర్ గో లో పాల్గొని పేదవారి ఆకలిని తీర్చుతూ ఈ అందరికి కూడా మెసేజ్లు ఇచ్చి మరి ఎక్కడో అక్కడ విస్తృతంగా తమ యొక్క సేవలను ఆకలితో అలమటించేటువంటి ప్రజలకు అందించి ఒక పూట భోజనం పెట్టి ములుగు నియోజకవర్గం ములుగు మండలంలోని కాశీందేవపేట రామశివారు రామనగర్ తండాకు అందుబాటులో మరి మేతకొచ్చినటువంటి 17 బర్లు 11 కేవీ వైర్ తేగడంతో మరి చనిపోవడం జరిగింది. రైతులు ఎంతో ప్రేమతోటి వాటిని చిన్న పిల్లల నుండి సాధుకొని ఈరోజు ఊరందరికి కూడా ఎండాకాలంలో మరి పాలు కానీ పెరుగు కానీ వచ్చే విధంగా పోషిస్తూ ఉన్నాయి బర్లు. ఈరోజు కళ్ళ ముందు రైతుల బర్లు చనిపోవడంతో చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాటి మీద ఆధారపడి కొన్ని కుటుంబాలు కూడా ఇవాళ రైతాంగం ఉన్నారు. కాబట్టి ప్రభుత్వము ఇక్కడ కలెక్టర్ గారు వెంటనే స్పందించి వారికి మరి 100% సబ్సిడీ మీద వేరే బర్లైనా ఇచ్చే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అది తెగిపోయినప్పుడు మనం చూసుకోకపోవడం అనేది మన యొక్క మరి బాధ్యత రైతు అని కూడా తెలియజేస్తాం. తెగిపోయిన వెంటనే కనీసం ఇంత పెద్ద లైన్ పోయేటప్పుడు అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసుకోవాల్సింది ఉండదు. నిన్న మొన్నటి నుంచి కూడా తెగిపోయిందని అంటా ఉన్నారు. కాబట్టి వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి కరెంట్ శాఖ నుంచి. అదేవిధంగా ఇటు కలెక్టర్ గారు కూడా ప్రభుత్వం నుంచి మరి గవర్నమెంట్ నుంచి వితౌట్ ఎలాంటి అంటే అది లేకుండా 100% సబ్సిడీగా ఫ్రీగానైనా మరి వాళ్లకు మళ్ళీ బర్లు ఇచ్చి రైతులను ప్రోత్సహించే విధంగా కృషి చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. 100% కరెంటు వాళ్ళు కూడా పూర్తిగా న్యాయం చేసి చనిపోయిన బర్లకు ఎంతైతే కాస్ట్ అవుతుందో అవి మళ్ళీ వాళ్ళు కొనుక్కునే విధంగా కూడా కరెంట్ శాఖ నుంచి మరి ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా పూర్తిగా సహకరించి వాటిని నష్టాన్ని భర్తీ చేయాలని కోరుతున్నాం. అలాంటి వాళ్ళని గెలిపిస్తారా? వాళ్ళు ఇచ్చే 4 రూపాయలకు 500 రూపాయలకు ఆశపడి వాళ్ళ కోటేసి రేపు కార్పొరేటర్ల దగ్గర ఉన్నా లేకుంటే ఎక్కడ హైదరాబాద్ నటువంటి జడ్పీడీసీ ఏ గదిలో ఉండబోయేసుకుంటారా? ఒక్కసారి ఆలోచించాలి. రేపు ఆధారంలో టీఆర్ఎస్ నాయకులు ఆలోచించాలి. మీరు పనికి రావాలి జడ్పీడీసీలో పోటీ మీ తర్వాత లేదా అందుకనే
వచ్చిన తర్వాత ఎవరు కూడా మీ ముఖం చూసుకోలేరు. మళ్ళీ కాంగ్రెస్ కార్యకర్త మేమే ఉంటాం. కాబట్టి వ్యాపారులారా, టీఆర్ఎస్ నాయకులారా, మీటింగ్ లో వచ్చే అమ్మలారా, వాళ్ళు ఇచ్చే 500 ఉద్యోగ అధికారులు గిరిజనేతర సోదరులకు అందరికి కూడా పేరు పేరున ఉద్యమ అభినందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆదివాసులకు కూడా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేక సమస్యలు ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మరి 1982 లోనే జెనీవాలో ఒక ఆదివాసుల పక్షాన పనిచేసినటువంటి గ్రూప్స్ అన్ని కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని వీరి హక్కుల కోసం కూడా మాట్లాడుకోవడానికి చర్చించుకోవడానికి సభలు సమావేశాలు పెట్టుకోవడానికి ఒక దినోత్సవం ఉండాలని మరి ప్రతిపాదించడం జరిగింది. తదనంతరం 1994 లో ఐక్యరాజ్య సమితి మరి యొక్క దినాన్ని ఆగస్టు 9న ఇండిజినస్ పీపుల్ ఎవరైతే వెనుకబడినటువంటి అత్యంత వెనుకబడ్డటువంటి ఆదివాసీ తెగల కోసం మాట్లాడడం కోసం ఒక అంతర్జాతీయంగానే సమావేశాలు సభలు హక్కుల గురించి మాట్లాడే దినంగా మరి గుర్తించడం జరిగింది ఐక్యరాజ్య సమితి. కానీ చాలా రోజులుగా మనం ఈ యొక్క మనకంటూ ఈ యొక్క దినం ఉంది అనేది కూడా ఈ యొక్క రోజు ఉంది అనేది కూడా మనకు తెలియనటువంటి పరిస్థితులలో అనేక ఉద్యమాలు పోరాటాలు సంఘాల ఫలితంగా ఇన్నాళ్లకు మరి ఈరోజు మనం అందరం కూడా ఘనంగా నిర్వహించుకోవడం చాలా శుభ పరిణామం. రాను రాను మరి గతంలో పోరాడి సాధించుకున్నటువంటి అనేక హక్కులు అధికారాలు భూములు ఈరోజు అటవీ హక్కుల చట్టం పార్లమెంటులో మనకు ఉన్నప్పటికీ కూడా మరి ఫారెస్ట్ అధికారులు ఇవాళ రిజర్వ్ ఫారెస్ట్ అనే పేరుతోటి తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇవి మేము అడిగేటువంటి హక్కులన్నీ కూడా పార్లమెంట్ ఇచ్చినటువంటి హక్కులు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు మాత్రమే. అర్థం చేసుకోండి, గంట సేపటి నుంచి 2 గంటల నుంచి
మా ర్యాలీ రాపడ అవసరమో నేను అడుగుతా ఉన్నాను ఇదొక్క నామని నేను అడుగుతా ఉన్నాను ఇదొక్క నామని అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా టైం వచ్చేది గుడ్డి ఎప్పుడు టైం వచ్చేది గుడ్డి ఎప్పుడు తీర్చమని గురించి అందరికీ తెలియజేస్తా ఉన్నాను అధికార పార్టీ వ్యవస్థలు కూడా మరి వచ్చేటువంటి సంక్షేమ పథకాలను కూడా మనలాంటి కింది గ్రామాలకు వర్గాలకు తెగలకు జాతులకు అందించాలనేటువంటి లక్ష్యంతోటే అక్కడ నేర్చుకున్నటువంటి సిద్ధాంతం వెలుగులోనే నీతి తప్పకుండా పనిచేస్తామని కూడా మరి లింగన్న ఇవాళ తుపాకీతో పోరాటం చేస్తూ అదే విధంగా ఇక్కడ మరి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను వాస్తవంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను పాలకులు అమలు చేయాలి కానీ వాళ్ళ పాలకులు మర్చిపోతే రాజ్యాంగం మీద మనకు నమ్మకం లేకున్నా కూడా అవన్నీ అమలు చేయడని వాళ్ళ తుపాకీ పట్టుకొని పోరాటం చేసేటువంటి నేతలు ప్రశ్నిస్తుంటే మరి రాజ్యాంగాన్ని అమలు చేయాల్సినటువంటి పాలకులుగా ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు గానీ లేకుంటే పాలక వర్గం గానీ ఖచ్చితంగా సిగ్గుపడాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడతా ఉంది. ఇవాళ లింగన్న గారు ఆయనతోటి నేను ప్రత్యక్షంగా నాకు పరిచయాలు గాని సంబంధాలు గాని లేకున్నా ఆ సిద్ధాంతంతో గాని ఆయన చేసినటువంటి ఉద్యమ జీవితాలతో గాని నాకున్నటువంటి అనుబంధంతో ఖచ్చితంగా మరి వారు చనిపోయిన రోజే రావాలని ఎంతో ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఆ రోజు రాలేకపోయినాం. అప్పటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ముఖ్యంగా ఎవరైనా ప్రజల కోసం చనిపోతే ఆ ప్రజలు మనకిచ్చేది ఏంటిది అని అనుకుంటే కేవలం ఆ నా మహానేత కోసం ప్రజలు పడేటువంటి తాపత్రయం తిరుగుబాటు అది ఇవాళ రోళ్లగడ్డ ప్రాంతంలో లింగన్నకు దక్కినటువంటి ఘన నివాళి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎవరైనా ప్రజల కోసం మనం పనిచేస్తున్నామంటే ఆ ప్రజల నుంచి మేము ఒకటే కోరుకుంటాం, మనము ఈ రకంగా పోలీసుల చేత చంపబడ్డా లేకుంటే ఇంకా వేరే రకంగా చంపబడ్డా ప్రజల కోసం పోరాడుతున్న క్రమంలో ఏ వ్యక్తి ఏ నాయకుడు చంపబడ్డా ఆ నాయకుడి కోసం ప్రజలు తిరుగుబాటు ఎట్లా చేయాలో దానికి ఆదర్శంగా ఇన్నాళ్లకు నేను రోళ్లగడ్డ ప్రజల యొక్క తిరుగుబాటును చూస్తాను. కాబట్టి లింగన్న గారి యొక్క మరణం ఇవాళ ఎంఎల్ పార్టీకే కాదు ఆదివాసీ గూడాలలో ఉండేటువంటి ప్రతి ఒక్క ప్రజలకు ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం జరిగింది, తీరని నష్టం జరిగింది. ప్రభుత్వం అనుకుంటుండొచ్చు వీళ్ళని ఈ రకంగా చంపేస్తే ఇక వీళ్ళు భూముల వైపు రారు లేదా భూములు మొత్తం కూడా ప్రైవేట్ ఫ్యాక్టరీలకు ఒప్పజెప్పినా ప్రశ్నించారు కాబట్టి వీళ్ళని భయోభ్రాంతులకు గురి చేయవచ్చు అని ఆలోచించవచ్చు. కానీ ఏ ఉద్యమం కోసమైతే ఇవాళ భూమి కోసం ముక్తి కోసం అదే విధంగా ఈ తెలంగాణ ఆంధ్ర నుంచి విముక్తి కోసం కూడా పోరాటం చేసిన దాంట్లో ఎంఎల్ పార్టీ వాళ్ళు ప్రథమంగా ఉన్నారు, లింగన్న గారి యొక్క పాత్ర కూడా ఉంది. కానీ ఇవాళ ఆ రోజు కేసీఆర్ గారు మాట మాట్లాడితే మన బిడ్డల్ని మన ఉద్యమకారుల్ని ఆంధ్ర పాలకులు చంపేస్తున్నారని అన్నారు. ఇవాళ ఆనాటి ఆంధ్ర పాలకులు కూడా ఈ లింగన్నను చంపలేకపోయినారు ఇన్నేళ్ల చరిత్రలో గాని. ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత మరి ప్రజలందరూ ఆదరాభిమానం చూడగొన్నటువంటి లింగన్నను చంపి తన యొక్క భూస్వామ్య దురతనాన్ని ఈ కేసీఆర్ గారు నిరూపించుకున్నారనేది వాస్తవం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మొన్న ఎవరైతే మరి లింగన్న గారి మృతదేహం కోసం పోరాటం చేసి తిరగబడ్డ ప్రజలందరికి కూడా మరి ఇది ప్రతి గూడానికి ఒక ఆదర్శంగా
నిలబడ్డటువంటి చరిత్ర సృష్టించిరి సందర్భంగా అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా ఇవాల మనకు అన్యాయం చేస్తే ఖచ్చితంగా అది ఎక్కడున్నా నిలబడాల్సిందే, ఎదిరించాల్సిందే, అడగాల్సిందే. ఆ మౌలిక సిద్ధాంతం ఆ విధానాల నుంచి ఎక్కడ కూడా పక్కకు పోయేది లేదు. ఇవాళ చరిత్ర అంతా కూడా ఆదివాసులది, 200కు పైగా పోరాటాలు చేసిన చరిత్ర ఆదివాసులది. ఇవాళ ఏ ఒక్కరు కూడా పుణ్యానికి భూములు రాలే, ఇల్లు రాలే, రోడ్లు రాలే, నౌకలు రాలే. ఆ రోజు సమ్మక్క సారక్క కాకతీయులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా మరి మన కొమరం నిజాం మన బిర్సా ముండా లాంటి వాళ్ళు, అల్లూరు సీతారామరాజు లాంటి వాళ్ళు, గంటం దొర మల్లు దొర లాంటి వాళ్ళు పోరాటం చేసిన తర్వాత జైల్ జంగిల్ జమీన్ కోసం మరి అదే విధంగా కొమరం భీం లాంటి వాళ్ళు వారు మన కోసం పోరాటం చేసిన ఈ రోజు విప్లవకారులు చేస్తున్నటువంటి పోరాటాలైనా కేవలం ప్రజలందరూ ఆదివాసులు గాని అడవిలో నివసించే ప్రతి ఒక్కరూ తలెత్తుకొని ఆత్మ గౌరవంగా ఆత్మ విశ్వాసంతో మన యొక్క చుట్టూ ఉండే అడవులను కాపాడుకుంటూ మన అవసరాలను తీర్చుకునే విధంగా ఉండాలనేటువంటి ఆత్మ గౌరవం భూమి ముక్తి విముక్తి కోసమే పోరాటాలు జరిగిన తప్ప ఈ పోరాటాలను మరి అణచివేసి ఒక దిక్కు హరితహారం పేరుతోటి మన ఏరియానంతా కూడా టైగర్ జోన్ చేయాలనేటువంటి కుట్ర. అదే విధంగా ఇవాళ మరి మహబూబ్ నగర్ ప్రాంతంలో టైగర్ జోన్ అక్కడ తీసేసి యురేనియం నిల్వలకు ఇస్తా ఉన్నారు అడవులను. మరి ఇక్కడనేమో మన భూములను కబ్జా చేసి మనకి ఇక్కడ భూములు లేకుండా చేసినటువంటి కుట్ర జరుగుతుంది. కాబట్టి లింగన్న గారు చేసినటువంటి పోరాటాలకు ఫలితంగా ఈ రోజు ఇక్కడ మన కింద కాళ్ల కింద భూమి ఉందంటే మరి అలాంటి పోరాటాలే తప్ప ఇంకొకటి కాదు. ఖచ్చితంగా లింగన్న గారి యొక్క ఆత్మశాంతి కలగాలని వారు ఆశించినటువంటి మరి పోరాటాలు ఫలాలు ప్రజలకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ